తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ పుట్టలేదు. అది స్వామివారు ఎన్ని వేల సంవత్సరాల కొండ మీద ఉన్నారో మాకు తెలియదు. మనకేదో 1933 నుంచి ఒక వ్యవస్థ ఏర్పడింది. అంతకుముందు కూడా అర్చకులు వెళ్ళేవాళ్ళు, పొద్దున్నే కొండ మీదకి వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళి అక్కడ ధూపదీప నైవేద్యాలు చేసి సాయంత్రం తిరిగి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అడవుల్లో పైన వైల్డ్ యానిమల్స్ వన్యమృగాలు సంతరిస్తుంటాయి కాబట్టి అది. కానీ 1933 నుంచి అంతకుముందు మీకు పివిఆర్ కెప్పసా గారు రాసిన దాంట్లో ఉండుంటుంది, బ్రిటిష్ రూల్ టైంలో కూడా దానికి ఎలాగ ఆర్కాడ్ నవాబు వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు ఎంతసేపు ఏదో రెవెన్యూ చూసుకున్నారు తప్ప ఇందులో ఇంటర్ఫీర్ కాల. 1933 దగ్గర నుంచి ఒక వ్యవస్థ ఏర్పడింది. అప్పటి నుంచి దీనికి ఇప్పటిదాకా ఈ సమస్య ఎప్పుడు వచ్చింది, ఇటీవల కాలంలోనే లడ్డూల గురించి సమస్య వస్తుంది. ఇప్పుడు జగ్గారు గారు చెప్పిన దాని ప్రకారం లడ్డు మీద మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి భావన కొంతమంది కలిగింది. బట్ లడ్డు ఒకటే కాదు, అసలు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా కూడా మోసం చేయొచ్చు. వ్యవస్థ ఒక్క వ్యవస్థ మీద సిస్టమ్ తయారు చేసి ఈ సిస్టమ్ వల్ల మొత్తం దేవస్థానం అంతా కాపాడబడుతుంది అంటే అది భ్రమ, కానీ అది రియాలిటీ ఆల్సో. అంటే ఒక సిస్టమ్ ఉంటేనే ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది, అదే ఫైనల్ కాదు. బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది హ్యూమన్ నేచర్. కరెక్ట్. మీకు ఒక సంఘటన చెప్తాను. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న కాలంలో ఒక కాంట్రాక్టర్కి ఒక టెండర్ వచ్చింది, వర్క్ పని గెలుచుకుని అడుగుతున్నాం. రేణిగుంట నుంచి తిరుపతి కొండ మీదకి రైల్స్ అంటే రైలు పట్టాలు ఉంటాయి కదా, వాటిని సరఫరా చేయటం లారీల్లో. ఆ లారీలు సరఫరా చేస్తుంటే ఘాట్ రోడ్లు కిందకి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు లోయ వైపు బళ్ళు గబుక్కున పడిపోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి, అందుకోసం ఆ రైల్స్ వాడతారు. ఈ రైల్స్ ట్రాన్స్పోర్ట్కి ఒక కాంట్రాక్టర్కి వర్క్ వచ్చింది, పని వస్తే అది 70,000 రూపాయలు. రేణిగుంట నుంచి తిరుపతి కొండ మీదకి ఈ రైల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కుదిరిన అగ్రిమెంట్ ఏంటి, 70,000 రూపాయలు. కానీ 7 లక్షల రూపాయలు పే చేసింది టీటీడీ. ఇది నేను 1980ల విషయం మాట్లాడుతున్నాను, 79-80లో. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి, ఇవాళ దాని విలువ 7 కోట్లు 8 కోట్లు ఉంటుంది. 70,000 పే చేయాలని కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ప్రకారం, మొదట సైన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం 7 లక్షలే పే చేశారు. సిస్టమ్ ఉంది కదా, వ్యవస్థ అంతా ఎంత కింద ఓవర్సీర్ దగ్గర నుంచి గుమాస్తా దగ్గర ఎంతమంది సంతకాలు పెడతారు, జాయింట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపర్ ఇంజనీర్, ఇప్పుడు అక్కడ ఎస్సీనే ఎస్సీ అనేవాళ్ళు. ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ 70,000కి 7 లక్షల రూపాయలు పే చేశారు. సంథింగ్ రాంగ్ విత్ హ్యూమన్ నేచర్. ఏం చేశారంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యి చిన్న ఓడ తీర్చారు అక్కడ, 70,000 రూపీస్ పర్ కిలోమీటర్ అని యాడ్ చేశారు. 10 కిలోమీటర్లు రేణుకొండ నుంచి అంతే, 10 రెట్లు పెరిగిపోయింది కదా. కరెక్ట్. ఏమైంది మీ సిస్టమ్, ఏమైంది మీ వ్యవస్థ, ఏమైంది పక్కాగా ఉంది కదా, ఇంతమంది ఉన్నారు అందులో. ఇది నేను ఈనాడులో రాస్తే ప్రముఖంగా వేశారు. నా స్టోరీ వచ్చే టైంకి యాక్చువల్గా అది ఏదో పొలిటికల్గా దాన్ని సప్రెస్ చేయాలి, ఏదో మేనేజ్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్టోరీ వచ్చిందో దాంతో సస్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే దే ఆర్ ఫోర్స్ టు డూ ఇట్. ఇవో 18 మంది 18 మంది సస్పెండ్ అవుతారు. ఓకే, ఎందుకు చెప్తున్నాను, వ్యవస్థలో లోపం కాదు, అంటే సిస్టమ్స్ తప్పు కాదు, సంథింగ్ రాంగ్ విత్ ది హ్యూమన్ నేచర్. సో హ్యూమన్ నేచర్ ఇస్ అ ప్రాబ్లం, రైట్? అటువంటి ఇంకా చాలా జరిగాయి. తారు కుంభకోణం అని ఇంకా చాలా కుంభకోణాలు వచ్చాయి. కరెక్ట్. తలనీలాల కుంభకోణం పెద్ద ఫేమస్ అప్పుడు, అది ఆ టైంలో ఒక టైం అయితే అంతా ఊపేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.